గడ్డ జనసేన పార్టీ మండల అధ్యక్షులు గుడివాక శేషుబాబుని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ పరామర్శించారు. శేషుబాబు ఇంటికి వెళ్లిన బుద్ధప్రసాద్ శేషుబాబుకు వీర మహిళలకు సంఘీభావాన్ని తెలిపారు. జనసేన టీడీపీ కార్యకర్తలపై స్థానిక ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు తన అనుచరులతో కలిసి దాడి చేసిన నేపథ్యంలో అవినిగడ్డ బంద్కి పిలుపునిచ్చారు. అయితే బంద్కి అనుమతి లేదంటూ అవినిగడ్డలో వందల మంది పోలీసులతో కవాతు నిర్వహించి గుడివాక శేషుబాబుని అరెస్టు చేశారు. శేషుబాబు విడుదలై ఇంటికి వచ్చిన అనంతరం బుద్ధప్రసాద్ శేషుబాబు ఇంటికి వెళ్లి వారిని పరామర్శించి ధైర్యంతో పోరాడిన శేషుబాబును అభినందించారు. జనసేన పార్టీ వారికి తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జనసేన అమరిగడ్డ మండల పార్టీ అధ్యక్షుడు శ్రీ గుడివాక శేషుబాబుని ఈరోజున బంధువులు పిలిపించాడు నా నెపంతో పోలీసులు తీసుకెళ్ళి రోజంతా పట్టు తిప్పి సాయంకాలం విడుదల చేయడం జరిగింది. ప్రజలకు సంబంధించిన విషయంలో ఏడాది కాలంగా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను నెరవేర్చిన పరిస్థితుల్లో జనసేన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కార్యాలయం ముందు మహాధర్నాకి పిలుపునివ్వటం జరిగింది. ఎమ్మెల్యే కార్యాలయం ముందు ధర్నా చేయటం ఏంటని చెప్పి వైసీపీ శ్రేణులు మాట్లాడుతున్నారు. ఇది అర్థరహితం. ఎందుకంటే ఈ 4.5 సంవత్సరాలుగా ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలు ఎక్కడ జరిగాయని చెప్పినారు. ఒకసారి జనం గుర్తు చేసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. జనసేన అమరిగడ్డ మండల పార్టీ అధ్యక్షుడు శ్రీ గుడివాక శేషుబాబుని ఈరోజున బంధువులు పిలిపించాడు నా నెపంతో పోలీసులు తీసుకెళ్ళి రోజంతా పట్టు తిప్పి సాయంకాలం విడుదల చేయడం జరిగింది. ప్రజలకు సంబంధించిన విషయంలో